17/1/2023 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. లూకా సువార్త 13:12. ఉమెన్, యు ఆర్ లూజ్డ్ ఫ్రమ్ యువర్ ఇన్ఫర్మిటీ. Luke 13:12. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ప్రియులరా, 18 ఏండ్ల నుండి దురాత్మ చేత పీడించబడుతూ నడువంగిపోయిన స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఇది, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవాది దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నారు. మీరు ఎలాంటి బలహీనత ఉన్నారు, ఎలాంటి వ్యాధి రోగము రుగ్మతతో ఉన్నారు, దురాత్మ మీ జీవితంలో ఎలాంటి ప్రతికూల కార్యములు చేసి ఉన్నాడో యేసుప్రభువారు చెప్తున్నారు, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. మన ప్రభువు ఆయన పలికితే చాలు మనకు విడుదల వస్తుంది. ఆయన మాట ఇస్తే చాలు కార్యము చేస్తారు. ఆయన మాట పలికితే దురాత్మలు పారిపోతాయి, రోగాలు పారిపోతాయి, ప్రతికూలతలు పారిపోతాయి. కనుక యేసయ్య మాట కొరకు ఎదురు చూస్తూ ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో విజయము కలుగుతుంది, అద్భుతాలు చూడగలుగుతాం. దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానమకై నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. బలహీన బలపరచు, రోగులను స్వస్థపరచండి. ఏదైనా వివాహ దినాలు జన్మనాలు జరుపుకుండా ప్రతి ఒక్కరిని దీవించండి. మీరే గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.